హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఎంసీ 2021 సంబంధించి చాలామందికి అయితే డౌట్ అయితే ఉందన్నమాట. దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. అదేంటంటే మెయిన్గా ఈ యొక్క ఎంసెట్ 2021 ప్రిపేర్ అవ్వడానికి మనకి బుక్స్ ఏమైనా సపరేట్గా కొనాలా, లేదు అంటే మనకు ఇంటర్మీడియట్ బుక్సే సరిపోతాయా అన్న డౌట్ అయితే చాలామందికి అయితే ఉంది కదా. దీని గురించి ఒక క్లారిటీ అయితే మీకు ఇవాళ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే ఏపీ ఏ పాస్ ఎట్ ఉందో దీనికి రిలేటెడ్గా చాలామంది అయితే ఇప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది అయితే అప్లై అయితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ మెయిన్ మనం టాపిక్లోకి వచ్చేసినట్టయితే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఏదైతే సిలబస్ కాపీ ఉందో, అంటే ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కాపీ ఉందో, దాన్ని అనేది మీరు అయితే ముందు పెట్టుకోండి. ఆ టాపిక్స్ మీరు ముందు పెట్టుకొని మీకు ఏదైతే ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి కదా, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు మనకు మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్వి, ఆ రెండు ఒకసారి మీరు అయితే చూడండి. ఆ సిలబస్ కాపీలో ఉన్నవి మీకు ఏదైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో వచ్చిన టాపిక్స్ సేమ్గా ఉన్నాయనుకోండి, మీరు ఇంకా ఎటువంటి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ బుక్స్ ప్రిపేర్ అయితే చాలు. నా ఒపీనియన్ ప్రకారం కూడా మీరు బుక్స్ అనేది కొనకండి, జస్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ చదివితే చాలు అనమాట. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది బిట్స్, మనకు మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకు ఇంటర్మీడియట్ ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటి నుంచే వస్తాయి. ఇంకా ఏంటంటే మీరు ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ చదువుతుంటారో ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చదివిన క్వశ్చన్ మాదిరిగానే మీకు అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే బుక్స్ అనేది సపరేట్గా అయితే కొనకండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి కదా వాటినే ప్రిపేర్ అవుతూ ఉండండి. బట్ కాకపోతే ఏంటంటే ముందుగానే చెప్పా కదా, సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేది మీరు చూస్తూ ఉండండి. ఆ సిలబస్ని బేస్ చేసుకొని మీరు అనేది చదువుతూ ఉండమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆ ప్రజెంట్ ఏదైతే మనకు కొన్ని కాలేజెస్ ఉన్నాయంటే చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇలాంటి కాలేజెస్లో మనకు ఆల్రెడీ ఆ యొక్క ఎంసెట్కి సంబంధించి బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు కదా, అంటే వర్క్షీట్ మాదిరిగా. ఆ బుక్స్ చదివినా అయితే చాలన్నమాట. ఆ బుక్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు అందులో నుంచి మెజారిటీ ఆఫ్ ది బిట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా కాదు మనకు యొక్క ప్రీవియస్ పేపర్స్ కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వాటి రిలేటెడ్గా మ్యాక్సిమం వీలైనట్టయితే మీకు నెట్లో ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో ఉన్నట్టయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలా కాదు అన్నప్పుడు అయినా కూడా మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు బుక్స్ అయితే కొనండి. ఎందుకంటే ఊరికే కొని పక్కన పారేయడం మంచిది అయితే కాదు. ఎందుకంటే మీరు అమౌంట్ అయితే పెడుతున్నారు, అసలు నాకు ఈ యొక్క ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకున్న వాళ్ళు జస్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ చదివితే చాలన్నమాట. ఎవరైతే టాప్ స్కోర్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా వాళ్ళైతే ఒక ప్రాక్టీస్ చేస్తే కన్ఫామ్గా అయితే మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనకి ఎట్లాగైతే ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా దాదాపు ఒక 3 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ అయితే చూడండి. మరి ఏంటంటే చాలామంది ఒక 15 ఇయర్స్ పేపర్స్ అన్నీ చూస్తూ ఉంటారు, అలాంటివి వద్దు. మనకి జస్ట్ ఏంటంటే 3 ఇయర్స్ పేపర్స్ అయితే చాలన్నమాట. దీనికి రిలేటెడ్గా మనకు అమెజాన్లో ఎక్కితే బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీస్కి సంబంధించి ఈ బుక్స్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండి నేను చదువుతాను, చదవగలను అన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. లేదంటే అసలు మీరు కొనకండి. ఇంటర్మీడియట్ బుక్స్ చాలా ఎనఫ్, ఎందుకంటే ఇంటర్మీడియట్ బుక్స్కి సంబంధించి అంటే అందులో టాపిక్స్ తప్ప ఇంకా వేరే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్సెస్ లేదు. కాబట్టి మీరు మెయిన్గా ఇంటర్మీడియట్ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ టాపిక్స్ ఎవరికైనా కావాలనుకుంటున్నారు ట్లయితే వాళ్ళు అమెజాన్లో అయితే బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళైతే బై చేయొచ్చు. మరి ఈ బుక్స్ లింక్స్ ఎలా సెర్చ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, వాటి మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఈ బుక్స్కి అనేది వెళ్ళిపోతారు అనమాట. అక్కడనేది మీరు ఈ ఫ్రీక్వెంట్లీ 3 బుక్స్ అనేది బాట్ చేయొచ్చు, లేదంటే ఇండివిజువల్గా మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వాటి రిలేటెడ్గా మీరైతే బై అనేది చేయొచ్చు. బట్ బై చేసే ముందర ఆ బుక్లో కంటెంట్స్ ఏమున్నాయనే దాని గురించి ఫొటోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెతికి ఆ కంటెంట్ చూసిన తర్వాత బై చేయమనైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ మ్యాక్సిమం రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి ఎనఫ్ అనమాట. అంతకుమించి ఎక్కువ పోవడానికి అయితే పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ బుక్సే ఎక్కువ చదవమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.